సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని అన్ని చెక్ పోస్టులలో విజిబుల్ పోలింగ్ జిల్లా పోలీస్ అధికారులు మరియు సాయుధ కేంద్ర బలగాలతో నిరంతర ముమ్మరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీస్ అధికారులు వారి సిబ్బంది చే ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు ఎటువంటి అలర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా శాంతి భద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాలు పోలీసులతో కవాతు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు తెలవారుజామున నంద్యాల జిల్లా డోన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచనలతో మనగాలిపల్లి మండలం పసుపుల గ్రామం వద్ద 4వ తేదీ తెలవారుజామున 3 గంటల సమయంలో డ్రైవర్ సయ్యాద్ మహమూద్ బాషా బెంగళూరు నుండి లారీని తీసుకుని వస్తుండగా సిఐ బనగారపల్లి ఆధ్వర్యంలో ఎఫ్ఎస్టీ టీం మరియు సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా ఒక బాక్స్ నగదును గుర్తించడం జరిగింది. నంద్యాల 6వ వార్డులో 29 వాలంటీర్లు ముఖమ్మడిగా రాజీనామా చేశారు. నంద్యాల 6వ వార్డు సచివాలయంలో అడ్మిషన్ కు వాలంటీర్ గా స్వచ్ఛందంగా 29 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నామని రాజీనామా పత్రాలను అద్దె చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ టీడీపీ నాయకులు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని, 5 సంవత్సరాల కాలంలో ప్రతి నెల 1వ తేదీన ఉదయమే నిద్ర లేచి అక్క చెల్లెమలకు అవ్వ తాతలకు పెన్షన్ ఇచ్చే వాళ్ళమని, అలాంటి మా మీద లేనిపోని నిందలు వేస్తూ ఇలా మాట్లాడడం దారుణమన్నారు. కరోనా కాలంలో ఎవరు బయటికి రాని సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించామని తెలిపారు. చిన్న జీతమైన వార్డు ప్రజల కోసం రాజకీయాలకు అతీతంగా మేము ఎంతో మందికి సేవ చేశామని అయినా కూడా ప్రతిపక్ష నాయకులు మాపై కక్షపూరితంగా లేనిపోనివి మాట్లాడడం దారుణమన్నారు. మళ్లీ జగన్ గెలిపించడం కోసం జగన్ చేసిన సేవలను ప్రజలకు తెలియజేస్తూ స్వచ్ఛందంగా ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. ఆలగడ్డ చింతకుంట్ల గ్రామంలో మతాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తూ నేనున్నానంటూ ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకులాగా సేవ కార్యక్రమం చేస్తూ ముందుకు దూసుకుపోతున్న ఇంజేటి కృష్ణారెడ్డి కుమారుడు ఇంజేటి నాగిరెడ్డి గ్రామంలో అభివృద్ధికి ఇంజేటి కృష్ణారెడ్డి కృషి చేశారు. అదే బాటలో కృష్ణారెడ్డి కుమారుడు నాగిరెడ్డి నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం చింతకుంట గ్రామంలో ముస్లిం మత పెద్దలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు వేడుకలో ఆలగడ్డ తాలూకా పొలిటికల్ సీనియర్ నాయకులు ఎంజేటి కృష్ణారెడ్డి కుమారుడు ఎంజేటి నాగిరెడ్డి పాల్గొన్నారు. మొదటిగా ముస్లిం మత పెద్దలు ఆధ్వర్యంలో ముస్లింలతో పాటు నమాజ్ లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం మత పెద్దలు ఆశీర్వచనాలు ఆయన అందుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ వేడుకల్లో భాగమైన ఇఫ్తార్ విందులో ప్రతి సంవత్సరం పాల్గొనడం తనకు ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని అన్నారు. ప్రతి రంజాన్ పండుగకు ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ముస్లిం సోదరులకు మన ఇంజాక్ట్ నాగిరెడ్డి ప్రతి ఒక్క సంవత్సరం
రంజాన్ తోప సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి సంవత్సరం మేము చేసేది మీకు అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా మేము ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులకు అందరికీ ఇచ్చాము. ప్రతి పది సంవత్సరాల ముందు నుంచి అప్పుడు ఆయన చేస్తున్నాడు. మా నాన్నగారు చనిపోయినాక ఒక 5-6 సంవత్సరాలు తప్ప మిగతా సంవత్సరం నుంచి ఏదో ఒకటి ముస్లిం దానికి ఏదో ఒకటి సలం రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కానీ మేము చేసుకుంటూ వస్తున్నాము. ఆలగడ్డ మరియు చెందుకున్న ప్రజలకి ఏదో ఒకటి ముస్లిం సోదరులకి ఏదో ఒకటి చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. పోయినసారి రంజాన్ తోఫా అని అందరికీ ప్రతి ముస్లిం సోదరులకి 1000 మంది చొప్పున 10,000 కుటుంబాల చొప్పున ఇచ్చేసాము. తోఫా ఇచ్చాము. ఇదేసారి ఈ సంవత్సరము 1000 మందికి చొప్పున భోజనాలు పెడుతున్నాము. ఇది విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఉంది వాళ్ళ ఆనందంగా వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాము. గౌరవనీయులైన ఇంజరెడ్డి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంజరెడ్డి నాగిరెడ్డి గారి ద్వారా ఈరోజు ముస్లిం సోదరులకు అందరికీ విస్తార బిందు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా కుటుంబంలో ఎప్పటికప్పుడు ప్రతి రంజాన్ సీజన్కి మా అన్నగారైన నాగిరెడ్డి గారు ముస్లిం సోదరులకి ఏదో ఒక రూపంగా ఒకటి స్థలం రూపంలో కానీ తోఫా రూపంలో కానీ ఈరోజు భోజనాల కార్యక్రమం రూపంలో కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. ఇలా చేస్తూ అల్లా దీవెనలు వాళ్ళకి మాకు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వద్ద పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొన్ని చోట్ల 10:30 కావస్తున్న పంపిణీ చేయని సచివాలయ సిబ్బంది వివరాలకెళ్తే నంద్యాల పట్టణంలోనే ఉడుమల్పురం కొన్నపురం అదేవిధంగా 40-12 వార్డులలో సచివాలయ సిబ్బంది 10:30 కాబోతున్న పంపిణీ చేయకపోవడంతో పింఛన్ల కోసం వచ్చిన వృద్ధులు అవస్థలు పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెంటనే ఆయన సచివాలయాలు పింఛన్ కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యం ఏర్పరచాలని సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయ కేంద్రాల్లో పింఛన్ల కోసం వచ్చిన వృద్ధులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 5వ తేదీ బాబా జగజీవన్ రాయ్ జయంతి సందర్భంగా సెలవు దినమైనా కూడా వృద్ధులకు సచివాలయ వద్ద పంపిణీ చేయాలని, అదేవిధంగా 6వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ పంపిణ 70% పూర్తయిందని తెలిపారు. అందరికీ నమస్కారం. మన నంద్యాల పట్టణంలో 3వ తేదీ మధ్యాహ్నం నుంచి వృద్ధులకు, వికలాంగులకు, వితంతు మహిళలకు అందరికీ కూడా ప్రభుత్వ పెన్షన్ అనేది శాంక్షన్ అయిన కాబడ్డ వాళ్ళకి డబుల్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా వార్డు సచివాలయాల ద్వారా ఈ పెన్షన్ అనేది పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ పెన్షన్ పంపిణీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, అవసరమైన సందర్భాల్లో 7 తర్వాత కూడా నిన్న రాత్రి దాదాపు 8:30 వరకు కూడా కొన్ని సచివాలయాల్లో పంపిణీ చేయడం జరిగింది. మరి దీంట్లో ప్రజలు, పెద్దలు ఎటువంటి అపోహలకు తావు లేకుండా తప్పనిసరిగా మీ ప్రతి ఒక్కరి పెన్షన్ కూడా ప్రభుత్వం నుంచి మనకు నంద్యాల పురపాలక సంఘానికి వచ్చింది, అందరికి కూడా అందజేస్తాము. ఎవరైతే బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరే, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, తర్వాత
యుద్ధ వీరులకు సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి సందేహాలకు లోను కావద్దు, అందరికి కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 90% పెన్షన్ పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికీ మధ్యాహ్నం 12:30కు దాదాపు 70% పంపిణీ జరిగినట్టుగా మాకున్న సమాచారం. అదేవిధంగా రేపు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే అయినప్పటికీ కూడా అన్ని వార్డు సెక్రటేరియట్ పరిధిలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పరిధిలో ఉన్న వార్డు సచివాలయానికి వెళ్ళి వాళ్ళ పెన్షన్ తీసుకోవచ్చని తెలియజేస్తుంది. ఎండ ప్రతాపం రోజు రోజుకి పెరుగుతుంది. ఉదయం 8 గంటల నుండి వేడి వాతావరణం కనబడుతుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ సందర్భంగా వైద్య నిపుణులు బోరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా ఈ వేడి వాతావరణంతో పిల్లలకు వృద్ధులు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు. తలనొప్పి, ఒళ్ళు మంట, డిహైడ్రేషన్ లాంటి సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వేడిని తట్టుకునేందుకు కొన్ని జాగ్రత్తలు ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్ స్క్రీన్, లోషన్స్ తప్పనిసరిగా వాడాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. రోజుకు కనీసం 4 లీటర్లు మంచినీరు తప్పక తీసుకోవాలి. ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజులు వాడాలి. తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండే విధంగా తీసుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ బి శ్రీకాంత్ రెడ్డి, వర్కింగ్ యాజ్ ఏ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నంద్యాల. ఈరోజు మనం ముఖ్యంగా ఈ సమ్మర్, ఈ వేసవి కాలంలో అందరికీ కామన్గా వచ్చే సమస్య ఇప్పుడు ఉన్న దానిలో అయితే ఈ వడదెబ్బ ఆర్ హీట్ స్ట్రోక్ అనేది కామన్ సమస్య. దీని గురించి మనం ఈరోజు బ్రీఫ్గా తెలుసుకుందాము. ముఖ్యంగా సన్ స్ట్రోక్ ఆర్ వడదెబ్బ అంటే ఏమి అంటే, ఈ ఎండాకాలము ఎక్కువ ఈ డిహైడ్రేషన్ వల్ల శరీరంలో ఉన్న వాటర్ శాతం అంతా తగ్గిపోవడం వల్ల కలుగుతుంది. దీన్ని మామూలుగా వైద్య భాషలో మామైతేగానో హీట్ ఎగ్జాస్టన్ ఆర్ హీట్ స్ట్రోక్ అనేది రెండు ఉంటుంది. కానీ వాడుకగా జనరల్గా హీట్ స్ట్రోక్ వడదెబ్బ అని తెలుగులో కామన్గా ఉంటుంది. మెయిన్గా ఇది ముఖ్యంగా ఎవరికి కామన్గా ఉంటుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకుందామండి. మెయిన్గా ఇది ఎక్కువ అంటే బోత్ ఎక్స్ట్రీమిటీస్ ఏజ్ గ్రూప్స్ అంటే లెస్ దాన్ 5 ఇయర్స్ ఆర్ మోర్ దాన్ 60 ఇయర్స్, ఈ రెండు ఏజ్ గ్రూపుల్లో కామన్గా ఉంటుంది. చిన్నపిల్లల్లో సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల ఈ డిహైడ్రేషన్కు త్వరగా వాళ్ళు ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు అనగా డయాబెటీస్, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, ప్రెగ్నెన్సీ, తర్వాత ఆల్కహాల్, తర్వాత కొన్ని రకాల మందులు వాడేవాళ్ళు, ముఖ్యంగా డైరిటిక్స్ అనగా టెల్మిసాట్రాన్, టెల్వాస్ హెచ్ఓ, ఆల్మిస్ డైరిటిక్స్ ఎక్కువ వాడే వాళ్ళలో ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు దాంతో వచ్చే ఈ వడదెబ్బలు వచ్చే లక్షణాలు ఏవి అనేది తెలుసుకుందాం నెక్స్ట్. ఇప్పుడు మెయిన్గా ఈ ఎండ ఎక్కువ ఉండడము, ఈ టెంపరేచర్ దీనివల్ల, ఈ డిహైడ్రేషన్ వల్ల ఎక్కువ చెమట పట్టడము, తల తిరగడము, విపరీతమైన తలనొప్పి, తర్వాత వికారంతో కూడిన వాంతులు, మూత్రం రాకపోవడము, ఇవి అనేది కామన్ లక్షణాలు. ఒకవేళ తీవ్రత ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉండి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉండడం వల్ల ఫిట్స్ రావడము, తర్వాత కోమాలకు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఈ హీట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మెయిన్గా మనము ప్రైమరీగా ఏం చేయాలనేది చూసుకుంటే గాన ఫస్ట్ ఎయిడ్ కింద మెయిన్గా మనము ఎవరైతే దానికి జరిగింటుంది ఆ వ్యక్తి ఎఫెక్ట్ అయి ఉంటాడో వీళ్ళ వెంబడే ఆ ప్లేస్ నుంచి కొంచెం చల్లని ప్రాంతానికి దగ్గరున్న నీడలోకి తీసుకొచ్చేసి వాళ్ళలో మెయిన్గా ఏదైనా కూల్ వాటర్, ఏదైనా తడిగుడ్డలతో మొత్తం ఒళ్ళంతా తుడవడం కానీ, లేదా ఐస్ ప్యాకెట్లు ఏమైనా అవైలబిలిటీ ఉంటే సంఖలో కానీ ఇటు నెక్కు ప్రాంతంలో,
తొడ దగ్గర ఈ ప్రాంతంలో పెద్ద రక్తనాళాలు ఉండడం వల్ల ఆ రక్తనాళాల దగ్గర ఐస్తే ఏదైనా బట్టలో చుట్టి పెట్టడం కానీ లేదు ఇవన్నీ ఏమీ అవైలబిలిటీ లేకపోయినా జస్ట్ నార్మల్ వాటర్తో క్లాత్తో ఒళ్ళంతా తుడవడము పేషెంట్ ఒకవేళ కానీ తను ఏదైనా తీసుకోగలిగితే లవణాలతో కూడిన ద్రవాలు అంటే ఓఆర్ఎస్ కానీ లేకపోతే కోకోనట్ వాటర్ కానీ ఇట్లా ఇవ్వడము లేదు పేషెంట్ ఇంకా రెస్పాన్స్ ఏమన్నా లేకపోతే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఫ్లూయిడ్స్ పెట్టించడం ఇలాంటివి ప్రైమరీ తీసుకోవాల్సి ఉంటుంది ఇమీడియట్గా. ఇప్పుడు మెయిన్గా అందరికీ కామన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎండాకాలంలో మనము ఏమి తీసుకోగలము మన ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో దీనిని బట్టి అంటే మెయిన్గా ఈ సమ్మర్లో వేడి ఎక్కువ ఉండడము ఈ డిహైడ్రేషన్ దీనివల్ల వీలైనంత వరకు ఈ మధ్యాహ్న ప్రాంతంలో అంటే సగం 12 నుంచి 3 గంటల వరకు ఎండకు తిరగకుండా చూసుకోవడము మెయిన్గా. దాంట్లో ముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ చిన్నపిల్లల్ని వృద్ధులు ప్రెగ్నెన్సీ వీళ్ళంతా ఎండకు తిరగకుండా ఉంటే వీళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మంచిది. 2, వాళ్ళ ఎక్కువ మనము వాటర్ తీసుకోవాలి. అందరూ ఏమనుకుంటుంటారంటే వాటర్ అంటే ఏదో పొద్దున ఒక లీటరు మధ్యాహ్నం అట్లా తిన్నప్పుడు తీసుకోవడం అట్లా అనుకుంటారు. అలా కాకుండా వీలైనంత 1 గంటకు 2 గంటలకు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవడము మనకు ఏదైనా ఇది మనకు ఎలా తెలుస్తుందంటే కొంచెం మనకు లిప్స్ కొంచెం డ్రై అయిందని ఇమీడియట్గా మనకంతకు కొంచెం మనం ముందుగానే తీసుకోగలిగితే వీలైనంత వరకు ఆ డీహైడ్రేషన్ అనేది మనం ప్రివెంట్ చేయడానికి వీలు పడుతుంది. నెక్స్ట్ చాలా ఎలాంటి ఇంకొకటి ఏమంటే మనకి ఈ సమ్మర్లో మనం బయటికి వీలైనంత వరకు క్లాత్స్ కాటన్ క్లాత్స్ వాడితే మేలు. అంటే టైట్ జీన్స్ వీటన్నిటి వల్ల మనకి టెంపరేచర్స్ అనేది అది ఎక్కువ హీట్ని ప్రొటెక్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాటన్ క్లాత్స్ ఏమంటే ఎయిర్ సర్క్యులేషన్ ఈజీగా అవుతుంది దానివల్ల కాటన్ క్లాత్స్. ఇంకొక నెక్స్ట్ మనకు ఈ సమ్మర్లో ఎక్కువ ఈ 45 డిగ్రీస్ అబోవ్ 45 డిగ్రీస్ నెక్స్ట్ వెళ్ళేదని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అంత హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఈ సన్ రైస్లో యూవీ రేస్ ఛాన్సెస్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ యూవీ రేస్ వల్ల చర్మం అంతా మొత్తము చర్మం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడము తర్వాత ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి బయటికి వచ్చేటప్పుడు ఈ సన్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ కావచ్చు తర్వాత హెడ్కి క్యాపు ఇలాంటివి వాడుకుంటే మంచిది. ఇంకా హ్యాండ్స్కి ఇట్లా సన్ ఎక్స్పోజ్ ఏరియాలో ఏమైనా గ్లౌస్ ఇలాంటివి వాడితే బెటర్గా ఉంటుంది. ఇంకా గొడుగులు ఇవంతా తీసుకొని వాడటము బెటర్గా ఉంటుంది. అంటే మన ఈ యూవీ రేస్ నుంచి ఒకవేళ మనకు తప్పదు బయటికి రావాల్సిన పరిస్థితిలో ఉంటే వీలైనంత వరకు గొడుగులు ఇవన్నీ వాడడం కూడా ఎంతో కొంత ఆ రేస్ని మనం ప్రొటెక్ట్ కాపాడుకోవడానికి మన శరీరాన్ని అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అందరికీ కామన్గా ఉన్న డౌట్ ఏమంటే ఎలాంటి పానీయాలు తీసుకోవాలి ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు ఏవి తీసుకుంటే మంచిది అనేది అందరికీ కామన్ కొన్న డౌట్. దీనికి మెయిన్ ఏమంటే మన శరీరముకి ఐసోటానిక్ ఆస్మోలార్ అంటే మన శరీరంలో ఉన్న ద్రవాలకు తగినట్టు ఉన్న ఫ్లూయిడ్స్ తీసుకోవడము చాలా మంచిది. ఇప్పుడు జనరల్గా మనం మార్కెట్లో తీసుకున్న ఈ కూల్ డ్రింక్స్ కావచ్చు ఇవన్నీ కూడా హైపర్టానిక్ సొల్యూషన్స్ అన్నమాట. అంటే ఈ గ్లూకోజ్ వాటర్ కావచ్చు ఈ కోకోకోలా ఈ టైప్ ఆఫ్ ఈ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా హైపర్టానిక్. అవి ఏంటంటే మన బాడీకి మంచి చేసేదానికంటే కూడా ఆ ఫ్లూయిడ్స్లో హైపర్టానిక్ ఉండడం వల్ల ఇంకా దాహాన్ని పెంచి డిహైడ్రేషన్ పెంచేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటివి కాకుండా ఐసోటానిక్ ఆర్ ఐసో ఆస్మోలారిక్ సొల్యూషన్ అంటే ఇప్పుడు మనం మజ్జిగ కావచ్చు లేకపోతే గాన కొబ్బరి నీళ్ళు ఈ సోడియం పొటాషియం ఇవన్నీ ఈ కుసుమ పాలల్లో ఉంటాయి కాబట్టి అవి తర్వాత న్యాచురల్ ఈ జ్యూసెస్ వీటన్నిటిల్లో కూడా ఉంటుంది. దీంతోపాటు ఏది లేకపోయినా మనం ఒక గ్లాస్ వాటర్ ఒక 1 లీటర్ వాటర్లో 1 గ్రామ్ సాల్ట్ మనం కామన్ వాడే సాల్ట్ వాడినా కూడా ఈ డిహైడ్రేషన్ని ప్రివెంట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. లెమన్ వాటర్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు.